మహిళలను సంఘటిత పరిచి వారి సాధికారితకు కృషి చేస్తున్నామని ఫిన్స్ సంస్థ డైరెక్టర్ నిమ్మయ్య డిప్యూటీ డైరెక్టర్ అరుణలు అన్నారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో గల ఫిన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంజీరా మైత్రి వసుంధర మహిళా మ్యాక్స్ల 22వ సర్వేసర్వే సమావేశం నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా మహిళల్లో ఆర్థిక పరిపుష్టితో పాటు సామాజిక అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో ఇచ్చిన రుణాలను జమ ఖర్చు వివరాలను సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ ఆలెడి ఇంద్రసేనారెడ్డి, స్థానిక ఎంపీటీసీ కవితారెడ్డిలు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా మహిళా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత మహిళలందరినీ ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేసే ఫిన్ సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో అరుణ, నాగమణి, భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, శోభ, మహేష్, వినయ్, రాజు, శారద, అబేతా బేగం పలు గ్రామాల మహిళలు పాల్గొన్నారు. నేను సర్వే చేయించినప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే, ఏమిటికి అప్పు తీసుకుంటున్నారంటే వాళ్ళు చెప్పిన విషయాలు, ఒక ఇల్లు ఒక రూమ్ వేసుకోవటం, లేకపోతే ఒక అర్ధ ఎకరం పక్క అయినది కొనుక్కోవటం, లేదా పాత బాకీలు కూడా తీసివేయటం, రకరకాలుగా అంటే ఒక అసెట్ ఫార్మేషన్ అంటే ఒక ఆస్తులు పెంచుకునే స్థాయికి పోయినాం. చాలామంది నాకు తెలుసు బంగారం కొనుక్కున్నోళ్ళు కూడా ఉన్నారు, తర్వాత పాత బాకీలు తీస్తాను తీసుకున్నోళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు సంతోషం ఏంటంటే, ఈ 30 సంవత్సరాల జర్నీలో, ఈ ప్రయాణంలో, గత 10 సంవత్సరాల క్రితం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా సంస్థలు అప్పు ఇచ్చడానికి వచ్చినాయి. అస్మిత అనే సంస్థ, బేసిక్స్ అనేటువంటి ఒక సంస్థ, అట్లాగే స్వయం కృషి అనేటువంటి సంస్థ, ఇట్లా మైక్రో ఫైనాన్స్ ఇచ్చేటువంటి అప్పులు ఇచ్చే సంస్థలు చాలా వచ్చినాయి. ఇక్కడ కూడా చాలా ఇచ్చారు. వాటిని తట్టుకొని నిలదొక్కున్నాం. అదే టైంలో మా మోడల్ చూసి, మేము చేసిన ఈ పొదుపు సంఘాల యొక్క మోడల్ చూసి ప్రభుత్వం వాళ్ళు ఒక పెద్ద స్కీమ్ మొదలుపెట్టారు 2000 సంవత్సరంలో 2001లో. దాన్నే ఇప్పుడు వెలుగు అన్నారు, దాన్నే ఇప్పుడు ఐకేపీ అన్నారు, ఇందిరా క్రాంతి పథం. దాని కింద మొట్టమొదటి డోక్రా సంఘాలు, డోక్రా డబ్బులని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేవారు. అవునా? అది ఏ రకంగా అనేది ఇక్కడ చెప్పే వాళ్ళకన్నా మీకు ఆ రూపాయలు 10 రూపాయలు ఎలా చేయాలనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు సార్ ములకనూరు డైరీ గురించి చెప్పింది, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సిద్దిపేట జిల్లా ఇరుకోడు పచ్చళ్ళ గురించి చెప్తూనే ఉన్నాం. కానీ మీరు ఆలోచన మీద చేసుకుంటారా, ఎట్లా మీ స్వయం ఉపాధి ఏందనేది మీరు ఆలోచన చేసుకోండి. అవసరమైతే మీకు మేడం, మీ మేడమ్స్, ఈ నాగమణి మేడం కానీ ఆ మేడం కానీ వాళ్ళందరూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. పొదుపు తీసుకునే ముందు రెండు ఆలోచన చేయాలి. ఆ పొదుపుని డబ్బులు ఎట్లా చేసుకోవాలి, దానికి అంటే ప్రతి మహిళ కూడా ఆర్థిక అభివృద్ధి సాధించాలనేది ఈరోజు ఈ పీ సంస్థకు బీజం వేసినటువంటి అరుణ మేడం కానీ నిర్ణయ్ సార్ కానీ వారు ఆలోచన చేసిన విధానం అది. దాన్ని మనము కంపల్సరీ వాళ్ళకు కోఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి రెండు ఆలోచనలు ఎట్లా తీసుకుంటున్నామో అట్లట్లా కట్టాలి. అవునా? అవునా కాదా?